ఇద్దరి కష్టము వలన ఐక్యత ఉంటే ఉభయలు మంచి ఫలము కలుగును అని అంటున్నాడు పిల్లరా. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. చూసారా, ఐక్యత వలన అది మంచి ఫలములు కలుగుతుంది, అనగా ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. దేవుడు కూడా ఆ ఆదాము హవ్వలను ఏమన్నాడు, నీవు ఫలించి అని చెప్పలా, మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది, మీరు విస్తరించి భూమిని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పాడు. మీరు అన్న మాట చెప్పాడు దేవుడు, నీవు నీవు అనలా. సో పిల్లలు ఆలోచిద్దాం, మీరు ఫలించాలి అంటే, మంచి ఫలము కలగాలంటే ఉభయులు కష్టము చేత మంచి ఫలము కలుగును. భార్యాభర్తలు కలిసి ఐక్యతతో ఉండడం వలన మంచి ఫలము కలుగుతుంది, అనగా అభివృద్ధి పొందుతారు, ఫలిస్తారు. రెండవదిగా అదిగో వారికి మేలు కలుగుతుంది. మేలు, మేలు అనగా ఆశీర్వాదం, దీవెనలు ఆ యొక్క కుటుంబంలో ఉంటాయి పిల్లరా. ఆ తర్వాత ఒకరు పడిపోయిన ఎడల మరి ఒకడు వాడిని లేవనెత్తును. లేవనెత్తును అనగా తోటి వారిని లేవనెత్తడానికి ఇదిగో ఈ యొక్క ఐక్యత అనేది ఉపయోగపడుతుంది పిల్లరా. ఒకవేళ భార్య పడిపోయిందా, భర్త ఏం చేయాలి, భార్యను లేపాలి. ఒకవేళ భార్య ఏదన్నా అనరాని మాట అనేసిందా, అప్పుడు భర్త ఏం చేయాలి, నన్ను అంటావా అని నాలుగు మాట్లాడాలి. అంతేనా, ఏదో పొరపాటుగా అనేసింది, గుంటలో పడిపోయింది, దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఐకమత్యం లోపించే విధంగా మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, తాను గుంటలో పడింది కదా అని నేను కూడా గుంటలో పడకూడదు, తాను గుంటలో నుంచి లేపాలి. ఎలా, ఏంటమ్మా అట్ట మాట్లాడావు, ఎందుకు అలా మాట్లాడటం, అది కరెక్ట్ కాదు కదా, సరే పోనీలే, మాట్లాడితే మాట్లాడేసేవులే, ఇంకా మాట్లాడబాక అని మంచిగా చెప్పి ఆత్మీయంగా గుంటలో పడిపోయినటువంటి భార్యను చేయిబెట్టి భర్త లేపాలే తప్ప, నన్నే ఎంత ధైర్యం వచ్చిందా నీకు, ఓ నీకు నాకు ఈరోజు లేవు మాటలు లేవు అని ఆ రోజు నుంచి ఇంట్లో భోజనం చేయడం మానేస్తాడు. నాలుగు రోజులు ఇంట్లో భోజనం చేయడు, అయ్యగారి మొహం వెలిగిపోతుండదు చక్కగా. ఏమయ్యా నాలుగు రోజులు భోజనం చేయకపోయినా మొహం నిగనిగలాడుతుంది, ఏంటంటే బయట చపాతీలు, పూరీలు, బిర్యానీలు, ఇంకా ఓకేనా, పాయా దోశలు బాగా తింటున్నాడు. ఇంట్లో తినడం మానేశాడు, అంతే, బయట బాగానే తింటున్నాడు. ఇక అమ్మగారు మూడు రోజులు భోజనం మానేస్తున్నానని చెప్తుంది, ఇక తిందు, వంటింట్లో పోయి సరిగ్గా ఇలాగేస్తుంది, భర్త రాకముందే తినేసి ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. నాలుగు రోజులు భోజనం చేయకపోయినా ఒక్క మాటను అడిగాడా ఆయన అని పక్కింటి మాత్తమ్మకు చెప్తాడు. ఈయనేమంటాడు, నేను ఇంట్లో మూడు రోజులు భోజనం చేయడం లేదు, నా భార్య ఎవరిని అడిగిందా భోజనం చేసావా అండి అని అడగల. పిల్లరా ఆలోచిద్దాం, ఐక్యత అనేది కుటుంబంలో ఉండాలి. పొరపాటున భర్త పడిపోతే భార్య కూడా పడకూడదు. ఈ కుటుంబాల్లో జరిగే పొరపాటు ఇదే. పొరపాటు చేస్తారు ఎవరో ఒకరు, భర్త అయినా పొరపాటు చేస్తాడు, భార్య అయినా పొరపాటు చేస్తుంది. ఈ పొరపాటు చేసిన వారిని రెండో వ్యక్తి ఏం చేయాలి, సహజంగా బైబిల్ చెప్పేది లేవనెత్తాలి, లేవనెత్తాలి. అట్ట కాదు, నువ్వు పడ్డావు కనుక నేను కూడా పడిపోతా గుంటలో అని ఇతను గుంటలో పడిపోతాడు. ఏంటి గుంటలో పడ్డం అంటే, నాలుగు అండమే, భార్య రెండంటే భర్త నాలుగు అండమే, ఓ ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎన్నోళ్ళు ఉంటావో ఉండు, నాకేం తక్కువ, ఉంటే ఉండు, మార్చుకుంటే కడుపు మార్చుకో, నాకేంటి, నువ్వే దారికి వస్తావు. నాలుగు రోజులు, ఈ రెండు రోజులు, నాలుగు ఐదులు, వారం వారం రోజులు అయిపోద్ది. అమ్మాయి యొక్క పిల్లలు ఇళ్లలో ఉంటారు, అమ్మ మాట్లాడదు, అయ్య మాట్లాడదు. అమ్మ మాట్లాడదంటే, రే మీ డాడీకి చెప్పురా ఉప్పు కావాలని, మీ డాడీకి చెప్పరా భీమ అయిపోయినాయని. ఇప్పుడు ఈడేమంటాడంటే, డబ్బులు లేవని చెప్పు, మళ్ళీ వస్తామని చెప్పు, అది పుప్పులు తెచ్చానని చెప్పు, పప్పులు, ఈ చెప్పులు ఏందో నాకు అర్థం కాదు. ఎందుకండి ఈ చెప్పులు, ఈ చెప్పులతో ఆ చిన్నపిల్లలు ఏమైపోవాలి. ఇలాంటి కుటుంబమే ఒకటి కుటుంబం ఉందట. ఆ కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నారు, ఒకరినొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు సంబంధం లేదు. ఒకరు ఎడ్డం అంటే ఒకరు తెడ్డం అంటారు, ఒకరు తూర్పు అంటే ఒకరు పడమరా అంటారు, ఒకరు మాంసం అంటే ఒకరు చేపలు అంటారు. ఇలా ఉంటే భర్త ఒకసారి క్రిస్మస్ రాబోతుందంట, బట్టలు కొనేశారు అందరూ క్రిస్మస్కి బట్టలు కొనేసి, ఏమన్నాడంటే వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒకరొకరు మాట్లాడుకోరు కదా, గోడకు చెప్పుకుంటారట, గోడతో మాట్లాడతారట. ఈ భర్త పోయి, ఇదిగో బట్టలన్నీ కొనేసాం కదా, నా ప్యాంటు పొడిగిపోయింది, దాన్ని కాస్త కత్తిరించి కరెక్ట్గా దాన్ని కొలత ప్రకారం అక్కడ పెట్టండి అని గోడకు చెప్పాడు.
ఇక ఎవరు పాటుకు వెళ్ళిపోయారు. ఉదయాన్నే కుర్రాడు కొడుకు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు, ఇక బౌలింగ్ వేసాడు కొట్టాడు, కొంత సిక్స్ వెళ్ళిపోయింది బాల్, బాలు గాల్లో తేలిపోతుంటే వీడికి బాలు గుర్తురాలా బాలు కనిపేలా తండ్రి చెప్పిన మాట ప్యాంటు గుర్తొచ్చింది. అయ్య బాబోయ్ మా నాన్న ప్యాంటు కానీ కత్తిరించకపోతే అసలు క్రిస్టమస్గా ఉండదు, అది వేరే విధంగా ఉంటుందని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు కదా, ఇప్పుడు నేను పోయి ఏం చేయాలి, మా నాన్న పొడవైన ప్యాంటుని కట్ చేసి కరెక్ట్గా సెట్ చేయాలి కొలత ప్రకారం అనుకొని బ్యాట్ అక్కడ పాడేసి ఇక ఇంటికి వెళ్ళి బీరువాలో ఉన్న ప్యాంటు తీసుకొచ్చి టైర్ల దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఇది కొంచెం ఒక ఇంచి కట్ చేసి మళ్ళీ గుట్టేయి అని చెప్పాడు. ఓకే గుట్టేసాడు, మళ్ళీ యథావిధిగా మడతేసి బీరువాలో పెట్టేశాడు. ఇక కూతురు కాలేజీకి పోయింది, కాలేజీకి పోయి ఏం వే షాపింగ్ అయిపోయిందా క్రిస్మస్ షాపింగ్ అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయికి డాడీ ప్యాంటు గుర్తొచ్చింది. అయ్యి బాబోయ్ మా డాడీ ప్యాంటు కట్ చేయమని చెప్పాడు, అది చేయకుంటే క్రిస్మస్గా ఉండదట వేరే విధంగా ఉంటుందట అని పరిగెత్తుకుంటా ఇంటికి పోయి ప్యాంటు తీసుకొని టైలర్ దగ్గర తీసుకెళ్ళి ఏమని టైలర్ గారు ఈ ప్యాంటు ఒక ఇంచి కట్ చేసి మళ్ళీ గుట్టేయండి అని చెప్పారు. ఈవిడ పోయి తీసుకెళ్ళింది, టైలర్ చక్కగా కట్ చేసి దాన్ని మడత పెట్టి మళ్ళా ఇచ్చాడు. ఇక బీరువాలో పెట్టేసింది. ఒకరికొకరు మాట్లాడుకోరు కదా, ఒకరికొకరు సంబంధాలు లేవు కదా, ఇండియా పాకిస్తాన్ కదా. ఇక క్రిస్మస్ దగ్గరకు వచ్చేసింది, ఇక రేపు క్రిస్మస్ అనగానే ఇక భార్య గుర్తొచ్చింది. అమ్మో ప్యాంటు కట్ చేయకపోతే క్రిస్మస్గా ఉండదు, అది వేరే విధంగా ఉంటుందని చెప్పాడు కదా అని పరుగు పరుగును పోయి ఆ ప్యాంటు తీసుకెళ్ళి ఆ టైలర్ దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఒక 2 ఇంచులు కట్ చేసి శుద్ధంగా కుట్టేసి మడత పెట్టాయా అని చెప్పింది. శుద్ధంగా కలిసి మడత పెట్టేసింది, బీరువాలో పెట్టేసింది. పక్క రోజు క్రిస్మస్ వచ్చింది, అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు, డాడీ కూడా కొత్త బట్టలు వేసుకున్నాడు, కాకపోతే ప్యాంటు కాస్త నిక్కరైంది. ఆ పొడవున్న ప్యాంటు కాస్త ఏమైంది, నిక్కరైపోయింది, షార్ట్ అయిపోయింది. చూసారా, ఆ కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడకపోవడం వలన, ఆ కుటుంబంలో ఐక్యమత్యం లోపించిన వలన ఆ పొడవుగా ఉన్నటువంటి ప్యాంటు నిక్కరైపోయింది. ప్యాంటే కదా నిక్కరైపోయింది అనుకుంటున్నారేమో, నీ కుటుంబంలో ఆశీర్వాదాలు తరిగిపోతూ ఉన్నాయి, నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు తరిగిపోతూ ఉన్నాయి, నీ కుటుంబంలో ప్రేమ అనేది తరిగిపోతూ ఉంది, నీ కుటుంబంలో ఆప్యాయత అనేది తరిగిపోతూ ఉంది, నీ కుటుంబంలో అభిమానం అనేది ఆ ప్యాంటు కాస్త నిక్కరైనట్టుగా తరిగిపోతూ ఉంది, క్షమాగుణం నీ కుటుంబంలో ఐక్యమత్యము లోపించిన కారణాన అదిగో తరిగిపోతూ ఉంది, తరిగిపోతుంది. ఐక్యమత్యం లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది, ఐక్యమత్యం లేకపోతే ఆయుష్ తరిగిపోతుంది, ఐకమత్యం లేకపోతే ఇదిగో సమస్తము తరిగిపోయి తరిగిపోతుంది. ఇక్కడ చివరకు మిగిలేది ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అందుకనే బైబిల్ గ్రంథంలో చక్కగా ఐకమత్యాన్ని గురించి చక్కగా చెప్పాడు. ఇక్కడ ఒకడు పడిపోతే రెండోవాడు ఏం చేస్తాడట, లేవనెత్తాడు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు పడిపోతే తల్లిదండ్రులు లేపాలి, ఒకవేళ తల్లిదండ్రులు పడిపోతే పిల్లలు లేపాలి, భార్య పడితే భర్త లేపాలి, భర్త పడితే భార్య లేపాలి. అంతేగాని నా భార్య పడిపోయిందని నేను పడిపోతాను అనుకోకూడదు, నా భర్త పడిపోయాడు కాబట్టి నేను పడిపోతాను అని అనుకుంటే నష్టము ఆ కుటుంబానికి పిల్లరా. ఆ కుటుంబంలో శాశ్వత జీవం అనేది దూరమైపోతుంది, నిత్య నరకముగా మారిపోతుంది. అందుకే చాలా కుటుంబాలు పరలోకం మాదిరిగా ఉంటాయి, చాలా కుటుంబాలు నరకం మాదిరిగా ఉంటాయి. ఈ నరకాన్ని సృష్టించుకోవడం ఆ కుటుంబంలో ఉన్న వారి పనే, పరలోకం విధంగా ఉండే విధంగా సృష్టించుకోవడం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి పనే పిల్లరా. సో ఐక్యమత్యం వలన మంచి ఫలం అనేది కలుగుతుంది, ఐక్యత వలన మేలు అనేది కలుగుతుంది, ఐక్యత వలన ఒకవేళ తోటివాడు పడితే తోటివాడిని లేపేటువంటి శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది. ఐక్యత వలన వారిద్దరు ఏం చేస్తారట, ఇద్దరు కలిసి శత్రువును ఎదిరిస్తారనే మాట ప్రసంగి గ్రంథంలో వ్రాయబడింది 9వ వచనం నుంచి 12వ వచనం. ఎవడన్నా పడ్డాడనుకో, శత్రువు అపవాది వచ్చాడనుకో, ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి శత్రువును ఎదిరిస్తారు. అనగా ఐక్యత వలన విజయం చేకూరుతుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ విజయం. ఎక్కడ ఇజ్రాయేలీయులు
దేవుని పక్షాన వారు నిలబడి ఐక్యతతో కలిగి వారు యుద్ధము చేశారో అక్కడ వారికి విజయము చేకూరింది పిల్లరా. సో కాబట్టి ఇక్కడ అపవాది అయినటువంటి సాతాను వాడు గర్జించ సింహవలే వాడు వస్తున్నప్పుడు వాడిని ఎదిరించాలి అంటే ఒక్కడిగా ఎదిరించలేకపోయింది హవ్వ, అవును కదా. అదే ఆదాం హవ్వలు ఇద్దరు ఉండుంటే అప్పుడు అపవాది వచ్చి ఉంటే ఆ ఇద్దరు కలిసి అపవాదిని ఎదిరించి ఉండేవారు, కానీ ఒక్కటిగా దొరికింది ఆ హవ్వ. ఆ ఒక్కటి అపవాదిని ఎదిరించలేకపోయింది, పాపంలో పడిపోయింది పిల్లరా. సో భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు ఐక్యమత్యము కలిగి ఐక్యత కలిగి ఏకభావము ఏక తాత్పర్యము కలిగి ఉండట వలన శత్రువైనటువంటి అపవాదిని ఎదిరించగలరు. అలా ఎదిరించడం వలన విజయం అనేది చేకూరుతుంది, ఐక్యతలో విజయం అనేది ఉంది. మరొక మాట చూద్దాం, మత్తయి సువార్త 18:19-20. మీలో ఇద్దరు ఇద్దరనే దగ్గర ఐక్యత అనేది ఉంది, తాము వేడుకొను దేనిని గూర్చియు అయినను భూమి మీద ఐక్యత కలిగి ఉన్న ఎడల ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పిల్లరా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏకభావముతో ఏక తాత్పర్యముతో మోకరించి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నీ పిల్లలకు ఎందుకు పెళ్ళిళ్ళు కావు, నీ కుటుంబంలో నీ పిల్లలకు ఎందుకు ఉద్యోగాలు రావు, నీ కుటుంబంలో నీ పిల్లలు ఎందుకు పాసు కారు, నీ కుటుంబంలో అసమాధానం ఎందుకు ఉంటుంది? కారణం భార్యాభర్తలు కలిసి మోకరించి ప్రార్థన చేయకపోవడం. అదే అంటున్నాడు అక్కడ, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఏకీభవించి దేనినైనా తండ్రిని అడిగితే నా తండ్రి ఏం చేస్తాడట, వారికి దొరుకును, వారికి దొరుకును. ఐక్యత కలిగి దేవునిని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అనే మాట చెప్తున్నాడు. సహజంగా ఇళ్లలో ప్రార్థనలు భార్యాభర్తలు కలిసి చేసుకోరు, భర్త ఒక సపరేట్గా చేసుకుంటే భార్య సపరేట్గా చేసుకు ఉంటుంది. ఎవరికి వారు చేసుకోవాలి మంచిదే, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయడం ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం, అక్కడ శాశ్వత జీవము అనే ఉంటుంది. వారిద్దరూ కలిసి దేనినైతే ఏక భావముతో ఏక తాత్పర్యముతో ఏకీభవించి ఐక్యత కలిగి మనసులు కలిసి వారు ప్రార్థన చేస్తారో అది దేవుని వలన వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే ఎందుకు పిల్లలు పుట్టరు అంటే మీలో ఆ ఐక్యత లేదన్నమాట, కలిసి మోకరించి ప్రార్థన చేసేటువంటి తత్వము లేదన్నమాట. అందుకనే మన కుటుంబాలలో లోటులు, మన కుటుంబాలలో కొరతలు, మన కుటుంబాలలో ఇంకా అసమాధాన స్థితి, చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఇబ్బందులు ఇలాంటివి కలుగుతూ ఉన్నాయి పిల్లరా. ఎక్కడైనా మనం నేర్చుకుందాం, భార్యాభర్తలు కలిసి మోకరించి ఏకభావముతో ఏకీభవించి ఐక్యత కలిగి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. అలా నేర్చుకోగలిగితే, అలా ప్రార్థన చేయగలిగితే దేవుని నుండి మనకేమొస్తుందట, మీకు దొరుకును అంటున్నాడు. ఆ తర్వాత ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం వలన ప్రార్థనకు జవాబు కలుగుతుంది, ఐక్యత వలన ప్రార్థనకు జవాబు కలుగుతుంది. ఆ తర్వాత ఇంకో మాట ఏమన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురు ఆ కూడుకునే దగ్గర ఐక్యత అనేది ఉంది. ఇద్దరు కూడుకుంటే చాలు నేను వారి మధ్య ఉంటా, భార్యాభర్తలు ఇద్దరు కూడుకుంటే చాలు దేవుడు వచ్చి అక్కడ ఉంటాడు, భార్యాభర్తలు పిల్లలు ఇద్దరు కలిసి కూడుకుంటే చాలు దేవుని యొక్క ప్రసన్నత ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురు, 100 మంది కూడవల్లే, 20 మంది కూడబడలే, ఇద్దరు భార్యాభర్తలు కూడితే చాలు, వారిద్దరు ఏకభావము కలిగి ఉంటే చాలు, వారిద్దరు ఏకభవిస్తే చాలు, వారిద్దరి మధ్య ఐక్యత ఉంటే చాలు, ఇద్దరు కూడుకుంటే నేను వారి మధ్య ఉంటాను. దేవుడు మన మధ్య ఉండడం ఎంత ఆశీర్వాదకరం అండి, దేవుడు మన మధ్యలో ఉండడం ఎంత జీవానికి మూలమండి. అది ఈరోజు మన కుటుంబాల్లో దేవుని వాక్యం మాత్రమే ఉంది, దేవుడు లేడు. వాక్యము గోడలకే పరిమితం అయిపోయింది, వాక్యము క్యాలెండర్లకే పరిమితం అయిపోయింది. ఉండవలసింది గోడల మీద కాదు, క్యాలెండర్ల మీద కాదు, ఫోటో ఫ్రేముల మీద కాదు, మెత్తని మన హృదయాలలో ఉండాలి దేవుని వాక్యం. ఆ కుటుంబంలో గోడల మీద
లేకపోతే మరి ఎక్కడో కాదు ఉండవలసినది. ఆ కుటుంబంలో ఉన్న వారిలో హృదయాలలో దేవుని వాక్యం ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం అనేది ఉంటుంది. పిల్లల ఇవన్నీ మనం మిస్ అవుతున్నాం కదా, ఇవన్నీ మనము మిస్ అయిపోతున్నాం కదా. అపవాది మన కుటుంబాలలో ప్రవేశించి ఐక్యతను పాడు చేసి మన ఇంట్లో నుంచి ఎన్నో విలువైన వాటిని దొంగిలిస్తున్నాడన్న సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏ భార్యాభర్తలైతే ఈ 2 రోజులు లేదా 3 రోజులు 4 రోజులు వేరుగా ఉంటున్నారో మాట్లాడుకోకుండా, ఏ కుటుంబములు అయితే 5-6 రోజులు తల్లిదండ్రులు పిల్లలు అసమాధానంతో ఉంటున్నారో, ఆ సమయంలో అపవాది వచ్చి మీ కుటుంబంలో ఎన్నో విలువైనటువంటి మోరల్ వాల్యూస్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. ఆ సంగతి నీకు తెలియదు. ప్రేమ అనేటువంటి విలువైన దాన్ని అపవాది దొంగిలించాడు నీ కుటుంబంలో ఐక్యత లేకపోవడం వలన, భార్యాభర్తలు వేరుగా ఉండడం వలన, పిల్లలు తల్లిదండ్రులు వేరుగా ఉండడం వలన, ఏకీభవించక పోవడం వలన అపవాది వచ్చి ఏ గ్యాప్ అయితే ఉందో అది 2 రోజుల 3 రోజుల వారమా 10 ఎన్ని రోజులైనా సరే ఆ 10 రోజులలో 5 రోజులలో ఎన్నో విలువైన వస్తువులను అపవాది దొంగిలించాడు. యోగ సోత్రంలో భయపడింది కదా, దొంగ దొంగతనము చేయడానికి హత్య చేయడానికి వస్తాడు. అపవాది దొంగ రూపంలో వచ్చి నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను దొంగిలిస్తాడు, భార్యాభర్తల మధ్య ఉన్న ఆప్యాయతను దొంగిలిస్తాడు, భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యతను దొంగిలిస్తాడు. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు కదా, శాపానికి గురైపోతుంది. పిల్లరా ఆలోచించండి, ఎక్కువ సమయాన్ని అపవాదికి అవకాశం ఇవ్వవద్దు. సమస్యలు గొడవలు వచ్చిన 1 డే లేదా 2 రోజులు. అందుకే కోపాన్ని గురించి మాట్లాడుతూ కోపపడు కానీ పాపము చేయకుడి. ఒకవేళ మీ కోపం ఎప్పుడు దాకా ఉండకూడదు, సూర్యుడు అస్తమించినంత వరకు ఉండకూడదు, ఒకే ఒక రోజు, అందుకు మించి ఉండకూడదు. ఆ ఒక్కరోజు టైంలో సెట్ అయిపోవాలి, లేదా రోజులు గడిచే కొంది రోజులు గడిచే కొంది నాశనానికి నరకానికి ఆ కుటుంబం దగ్గరవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఐక్యత లోపించింది అంటే అపవాదికి దగ్గరవుతుందో అన్న మాట పిల్లరా. అపవాది మన కుటుంబంలో విలువైనటువంటి వాటిని దొంగిలిచ్చేస్తున్నాడు నీకు తెలియకుండా. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ చచ్చిపోయి, ఆప్యాయత చచ్చిపోయి, అనురాగము చచ్చిపోయి యాంత్రికమైన జీవితాన్ని జీవిస్తారు. చాలా చచ్చిపోయినటువంటి స్థితిలో భార్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. ఆ స్థితికి వెళ్ళకూడదు. చాలామంది అన్నీ బాగుంటే ఐక్యతతో ఉంటారు, కష్టం వస్తే ఐక్యత ఉండదు. అన్నీ బాగుంటే కాదు ఐక్యతతో ఉండడం, అన్నీ బాగుండాలంటే ఐక్యతతో ఉండాల. అన్నీ బాగుంటే ఐక్యత కలిగి ఉండడం కాదు, ఐక్యత ఉంటేనే అన్నీ బాగుంటాయి. పిల్లరా చాలామంది భార్యాభర్తల్లో భర్త బాగా సంపాదిస్తూ ఉంటే అపో ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత చక్కగా ఉంటారో, ఈమె కట్టిన చీర రంగే అయ్యగారు డ్రెస్ చేస్తాడు, ఇక మ్యాచింగ్ ఎంత బాగా ఉంటారంటే అదిగో వీరిద్దరే ప్రపంచంలో ఎవరు లేనన్నట్టుగా ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా భర్త సంపాదన తగ్గిందనుకో, నడువు నొప్పి పోయి డ్యూటీకి పోకుండా ఇంట్లో ఉన్నాడు, నడువు నొప్పి వచ్చేసింది సంపాదన లేదు, ఇక స్టార్ట్ చేస్తారు ఇంట్లో, ఏం సంగతే, ఎందుకంటే సంపాదన లేదు కదా, చులకన భావం, జీతం రాలా, జీతం వచ్చిన 1 వారం రోజులు హల్లెలూయ స్తుతి మహిమ, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, 20వ తేదీ నుంచి నడిపించు నా నామని పాట పాడతాడు, 7వ తేదీ వరకు హల్లెలూయ స్తుతి మహిమ, 20 స్టార్ట్ అయింది నడిపించు నానావా, ఎందుకు డబ్బులు ఉండవు, ఇక దేవుడు నడిపించాలా, ఇక చిరాకులు పరాకులు ఇక స్టార్ట్ అవుతాయి ఇళ్ళల్లో. అమ్మా తల్లులారా, డబ్బులు ఉన్నప్పుడే కాదు ఐక్యత, లేనప్పుడు కూడా ఐక్యతతో ఉండాలి. నీ భర్త సంపాదించకపోయినా, నీ భర్త సంపాదన తక్కువైనా నీ ఐక్యత కలిగి ఉండాలి. యోబు భారీ చేసింది అదే. భర్త పొరపాటున రోగం వచ్చి మంచాన పడినా, రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా, అంతవరకు కష్టపడి రెక్కలను ముక్కలుగా చేసుకుని సంపాదించి ఇల్లు కట్టించి భార్యకు నగలు చేయించి అదిగో బాగా సంపాదించిన తండ్రుల పరిస్థితి ఈరోజు రిటైర్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా, కనీసం తిన్నాను కూడా అన్నం పెట్టరు. ఏంటి కారణం, తీసేసిన తహసీల్దారికి విలువ ఉండదిక, ఇక పెన్షను కొద్దిగా సంపాదన లేదు, ఇంట్లో లెక్క చేయరు. ఇంకా నీవు యథార్థతలు మొదలుకుందువా, ఆ దేవుణ్ణి దూషించి మరణమో కమ్మో. యోబన్నాడు
మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని వలన మేలు పొందాం, కీడు పొందమే పొందా, అనుభవింప తగదా? గొర్రెలు ఉన్నాయి, బరులు ఉన్నాయి, ఎడ్డులు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి, ఆస్తి అంతా ఉంది. అబ్బో ఎంతో ఆనందంగా గడిపింది యోబు భార్య. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయిందో, ఎప్పుడంతా సమస్తము కోల్పోయాడో, శరీరం కుళ్ళిపోయిందో, కురుపులతో ఒళ్ళంతా గోక్కుంటూ ఉన్నాడో, అప్పుడు భర్తను సైతం అసహించుకుంటుంది. భర్తను చచ్చిపో అంటుంది పిల్లల. ఎంత ఘోరమండి! అదే భార్య కదా డబ్బు ఉన్నప్పుడు నా భర్త గొప్పవాడు అనింది, అదే నోటితో చచ్చిపో అంటుంది పిల్లల. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఇలా ఉన్నాయి. చేతులెత్తి దండం పెడుతున్నాను. నీ భర్త సంపాదించినా సంపాదించకపోయినా, ఉన్నప్పుడు ఏ విధంగా ఐక్యత కలిగి ఉన్నారో, లేనప్పుడు కూడా కష్టాలలో కూడా, కన్నీళ్ళలో కూడా, వ్యాధి బాధల్లో కూడా ఐక్యతను వదలకండి, ఐక్యతను వదలకండి. గంజి తాగినా ఐక్యతతో తాగండి, లేదా బిర్యానీ తిన్నా సరే ఐక్యతతో మీరు ఉండాలి పిల్లల. ఐక్యత లోపించకూడదు. ఐక్యత కలిగి కుటుంబంలో ఉండగలిగితే ఐక్యత ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐక్యత ఆనందాన్ని ఇస్తుంది, ఐక్యత సంతోషం ఇస్తుంది, ఐక్యత సమాధానాన్ని ఇస్తుంది పిల్లల. సో ఇలాంటి ఐక్యతను పోగొట్టుకుంటే మనం ఆయుష్ను కూడా పోగొట్టుకుంటాం, ఐక్యతను పోగొట్టుకుంటే ఆరోగ్యాన్ని కూడా మనము పోగొట్టుకుంటాం పిల్లల. ఐక్యతను పోగొట్టుకోవడం వలన అపవాదికి అవకాశము ఇచ్చినట్లుగా అయిపోతుంది. కాబట్టి పిల్లరా, కుటుంబాలలో ఐక్యతను కలిగి మనము ఉండగలిగితే ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబంలో శాశ్వత జీవం అనేది ఉంటుంది. మన చేతికి ఉన్న 5 వేళ్ళు ఐక్యత లేకుండా పోతే నీకు మధ్యాహ్నం బువ్వలే. ఈ యొక్క 5 వేళ్ళు ఐక్యత లేకుండా ఉండకపోతే ఏ వస్తువును పట్టుకోలేవు, ఏ పని కూడా చేయలేవు. ఈ నీ ఏళ్లకున్న 5 వేళ్లకే ఐక్యత లేకపోతే నువ్వు భోజనం చేయలేవు, నీరు కూడా తాగలేవు, ఏమీ చేయలేవు కదా. అలాంటి అప్పుడు నీ శరీరంలో ఉండే అవయవాలు ఐక్యత లేకపోతే ఎలా జీవక్రియ జరగదో, కుటుంబంలో ఉండే 4, 5 మధ్య ఐక్యత అనేది ఉండకపోతే అది ఆశీర్వదించబడదు. కోపతాపాలు పక్కన పెట్టేద్దాం, మన ప్రిస్టేజ్లు పక్కన పెట్టేద్దాం, మన ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టేద్దాం, మన పట్టుదలలు పక్కన పెట్టేద్దాం, అన్నీ పక్కన పెట్టి ఐక్యత కలిగి ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, క్రీస్తును బట్టి పరిశుద్ధాత్మను కలిగించే ఐక్యత అనే బంధాన్ని బట్టి మనము కలిగి ఉండాలి పిల్లల. ముందు కుటుంబంలో ఐక్యత ఉండగలిగితే ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. అలాంటి ఐక్యత కలిగిన కుటుంబాల సమూహమైనటువంటి సంఘములో ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే కుటుంబంలో ఐక్యత ఉంటుంది కదా. కుటుంబంలో ఐక్యత ఉంటే ఆటోమేటిక్గా సంఘంలోనికి ఐక్యత వస్తుంది. సంఘంలో ఐక్యత వచ్చిందంటే ఆటోమేటిక్గా సమాజంలో కూడా ఐక్యత అనేది వెళుతుంది. పిల్లల మీ అందరికీ వందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన శాంతి టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, క్రైస్ట్ క్రూసిఫైడ్ మినిస్ట్రీస్ ద్వారా యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ సంఘ సహకారంతో శాంతి టీవీలో సర్వసత్యం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇదివరకే మీరు అనేక ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు వినియున్నారని నేను తలుస్తున్నాను. 2 సంవత్సరములుగా 100కు పైగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు సర్వసత్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రసారం చేయడం మీ అందరికీ తెలిసిన విషయం. మాకు ఎటువంటి స్వదేశీ సహాయము కానీ, విదేశీ సహాయము కానీ, సంస్థల సహకారము కానీ లేకపోయినప్పటికీ యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ అనే మా చిన్న సంఘ సహకారము ద్వారా సుమారుగా 2 సంవత్సరాల పాటు 100కు పైగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు శాంతి టీవీలో ప్రచురించడం మీ అందరికీ తెలుసు. ఈ ప్రసంగాల ద్వారా మీరు ఎంతగానో ఆదరణ పొందారని, ఆత్మీయ మేలులు పొందారని మీరు మాకు ఫోన్ చేసి తెలపడం ద్వారా నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మమ్మను అనుమతించిన సమయాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణాన
ఈ యొక్క సర్వసత్యమైనటువంటి కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్ నుంచి ప్రసారాలు నిలిపివేయడం జరుగుతుంది. వాస్తవానికి గత సంవత్సరమే ఇది నిలిపివేయవలసిన పరిస్థితి రాగా యూనివర్సల్ క్రైస్ట్ చర్చి అనే మా చిన్న సంఘ సహకారంతో శాంతి టీవీ MD బ్రదర్ శోభన్ గారి ప్రోత్సాహంతో మరొక సంవత్సరం ఈ యొక్క ప్రసంగాల ప్రసారాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నేను ప్రసంగించినటువంటి ప్రసంగాలలో కానీ బైబిల్లో ఏదైనా మీకు సందేహం ఉన్నట్లయితే, మీరు నాకు ఒక మిస్ కాల్ చేసినట్లయితే నేనే మీకు ఫోన్ చేసి మీ సందేహాలను తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ ఉన్నా. నేను ప్రసంగించినటువంటి వీడియో ప్రసంగాలు మీకు కావలసి వస్తే మమ్మల్ని సంప్రదిస్తే ఆడియో వీడియో ప్రసంగాలు ఉచితంగా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్లో టీ సుధీర్ బాబు అని మీరు టైప్ చేసినట్లయితే నా ఫోటో వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సుమారు 150 వీడియో ప్రసంగాలు మీరు డౌన్లోడ్ చేసుకుని విని ఆత్మీయ మేలు పొందొచ్చు. అలాగే క్రైస్ట్ క్రూసిఫైడ్ మినిస్ట్రీస్ అనే ఛానల్ ద్వారా కూడా నా ప్రసంగాలు మీరు వినవచ్చని మీకు తెలియజేస్తున్నాను. కేవలం వ్యాపార కోణంలో కాకుండా సర్వసృష్టికి సువార్త అందించాలన్న దృక్పథంతో ఈ శాంతి టీవీని ముందుకు తీసుకెళ్తున్న బ్రదర్ శోభన్ గారిని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ను మీరు ప్రోత్సహించాలని, ఇందులో ప్రసంగిస్తున్న దైవ సేవకులందరి నిమిత్తం మీరు ప్రార్థన చేయాలని, వారిని కూడా ప్రోత్సహించి ఈ ప్రసారాలు ముందుకు సాగే విధంగా చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని చిత్తమైతే, ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మరలా మీతో కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలలో నన్ను మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నా. మీ అందరి నిమిత్తం నేను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. చివరిగా మీ కొరకు ప్రార్థన చేసి ఇంతటితో ముగిస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోకమందున తండ్రి, మా నాన్న, మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. టీవీ ద్వారా అనేక మందికి సువార్తను అందించడానికి మీరు యూనివర్సల్ క్రైస్ట్ చర్చిని ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆ సంఘ సహకారం ద్వారా 2 సంవత్సరాల పాటు అనేక మందికి సువార్తను అందించిన విధానాన్ని బట్టి, మీరు నాకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క శాంతి టీవీ ద్వారా అనేక మంది దైవ సేవకులు అందిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. శాంతి టీవీ యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక మంది దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారి పరిచయను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క సర్వసత్యము ద్వారా 2 సంవత్సరాల పాటు వాక్యాన్ని అందించడానికి మీరు చూపిన కృపను బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది విన్నపములు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూపెతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.